नेल्लूर जिला कावली मुनिसिपालिटी परिधिलोनी ओकटो वार्डुलोनी मधुरपाडु हरिजनवाडलो प्राथमिक पाठशालल्लो अध्यापकुलुगा इद्दरु महिळलु आपल्ले वासुलु बिड्डलकु विद्या बोधनलु नेर्पिस्तुन्नारु। गत नेल रोजुल नुंडि प्राथमिक पाठशालकु ग्रहणं पट्टि विद्य नेर्पाल्सिन अध्यापकुलु ओकरंटे ओकरिकि पडक गोडवलतो आ पाठशालनु गालिकि वदिलि अध्यापकुलु इळ्ळल्लो कूर्चुंटुन्नारु। इंत जरुगुतुन्न मंडल विद्याशाख अधिकारि चर्यलु तीसुकोवडं लेदनि तल्लिदंड्रुलु मंडिपडुतुन्नारु। విద్యాశాఖ కమిటీ సభ్యులు సుధాకర్ ఎంఏఈఓ కి ఫోన్ చేస్తే ఆ అధికారి ఎప్పుడు లిఫ్ట్ చేయడని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సుధాకర్ అంటున్నారు। ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి మా పాఠశాలకు మంచి అధ్యాపకులను పంపించాల్సిందిగా తల్లిదండ్రులు కోరుతున్నారు। డైలీ పెడుతున్నారా? డైలీ పెడుతున్నారా? ఎన్ని రోజుల నుంచి పెట్టట్లేదు? ఇదంతా మాట్లాడకపోతే ఎవరైతే ఎడా క్యాష్లు పడలేదమ్మా, స్కూల్ తెరవట్లేదు అని అంటే ఎందుకు తెరవట్లేదు ఏంటి అనేది చెప్పుకున్నారా సార్? ఎట్లే కూర్చునేది వెళ్ళిపోయా? ఆయమ్మ అన్నం వండి పెట్టద్ది, రెండు మూడు రోజుల నుంచి అది చెప్పాలా వండి పెట్టాలా, మామూలుగా పెట్టేది మధ్యాహ్నం రాకుండా వెళ్ళిపోతాను, అది కూడా లేదు ఇక్కడ, ఎందువల్ల వాళ్ళు రాకుండా పోవటం? అది కనుక్కోవాలి సార్, మన ఊరు అంటే మాత్రం పోలేదు కనుక్కోండి। మేము టీచర్ అమ్మ వచ్చినప్పుడు మీరు ఎవరు అడగట్లేదా? వాళ్ళు మేము ఎవరా, వాళ్ళు అడగడం మేము కూడా ఇదిగో ఇల్లు వీళ్ళిద్దరు ఇది కూడా స్కూల్ కూడా రాజకీయం చేసుకుంటున్నారా? ఒకటో వార్డు ముద్రపాడు, మాది ముద్రపాడు ఒకటో వార్డులో స్కూల్ కుంపాలిలో స్కూల్లో సరిగా స్కూల్లో జరగట్లేదు, మాకు సరిగా చెప్పట్లేదు, వాళ్ళిద్దరికి ఒకరికొకరికి పొత్తులు కుదరక ఒకరికొకరు సెలవులు పెడుతున్నారు, ఒక్కొక్కరు 21 రోజులు సెలవులు పెడుతున్నారు, మా పిల్లకాయల పరిస్థితి ఏందేనని ఫోన్ చేస్తే సమాధానం లేదు। మీరు విద్యా కమిటీ చైర్మన్ గా ఉన్నారు కదా, మాట్లాడితే నేను కమిటీ నెంబర్గా చైర్మన్గా ఉన్నాను స్కూల్లో, నేను ఫోన్ చేసినా వాళ్ళు స్కూల్లో ఫోన్లు ఎత్తట్లేదు, సమాధానం చెప్పట్లేదు మాకు। ఇక్కడ ఒకటో వార్డు మీద ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఇన్ఛార్జికి ఫోన్ చేసినా ఎండీకి ఫోన్ చేసినా ఎవరు చేసినా ఎత్తట్లేదు, చేయట్లేదు, మాకు సమాధానం లేదు, మా పిల్లకాయల పరిస్థితి బాగాలేదు। ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళలేదు మీరు? మేము వెళ్ళలేదు సార్, మేము ఇన్ఛార్జికి ఫోన్ చేస్తే నేను వెళ్ళి పోయి మాట్లాడతాను సుధాకర్ అని అన్నాడు, ఆయన పోయి మాట్లాడింది లేదు ఏం లేదు, ఇవాళ ఫోన్ చేస్తే టీచర్లకి ఒక్కరు కూడా ఫోన్ కూడా ఎత్తలేదు, ఇదే మా పరిస్థితి, వారం నుంచి అసలు స్కూల్లో జరగట్లేదు, సుమారు 2 రోజుల నుంచి స్కూల్ ఓపెన్ చేయట్లేదు, వారం నుంచి తీయట్లేదు, అంతకు ముందు కూడా సరిగా తీయట్లేదు, సుమారు తీయకుండా అంటే అట్లా తీయకుండా ఉండి ఒక నెల అవుతుందా లేకపోతే ఎట్లా? నెల నుంచి అసలు సరిగా తీయట్లేదు, సరిగా స్కూల్లో జరగట్లేదు, సరిగా పిల్లకాయలు చెప్పట్లేదు, ఒక రోజు వస్తే ఒక రోజు ఒక రావట్లేదు, ఒకరు మార్చి ఒకరు 21 రోజులు సెలవులు పెట్టుకుని మా పిల్లకాయల పరిస్థితి బాగాలేదు, వచ్చిన చదువు కూడా పోతుంది, వచ్చిన టీచర్ మమ్మల్ని అడిగితే ఏం చెప్తున్నారు? టీచర్లు ఏం చెప్తున్నాను, నాకు ఆరోగ్యం బాగాలేదని ఒకరి మీద ఒకరు వాళ్ళు వాళ్ళిద్దరికే శుద్ధి కుదరక ఒకరికొకరికి ఒకరు ఒక ఆమె ఇవ్వాలి వచ్చిందంటే ఒక ఆమె సెలవు పెడుతుంది, ఈ అలా ఆమె వచ్చిందంటే ఈమె ఆమె చూసి ఆమె సెలవు పెడుతుంది, ఈ ప్రకారంగా నా 21 రోజులు సెలవులు పెట్టుకుని డాక్టర్ కట్ట సర్టిఫికేట్ కట్టుకొని ఉన్నారు వాళ్ళు, మా పిల్లకాయలు పరిస్థితి బాగాలేదు, తల్లిదండ్రులు ఏమో వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, మేమేం చెప్పాము, ఇట్లా జరుగుతుంది మా స్కూల్లో ఒకటో వార్డు ముద్రపాడు, ఈ ప్రకారం జరుగుతుంది, ఇన్ఛార్జి అని అడిగితే ఇన్ఛార్జి కూడా ఏం పరుచుకోవట్లేదు, ఇట్లా ఉంది మా పరిస్థితి। నా పేరు మాధవి సార్, మా పిల్లలు ఇద్దరు పిల్లలు బడికి పోతారు, ముద్రపాడు, మా ఊరు ముద్రపాడు, ఇక్కడ స్కూల్కి సరిగా రావట్లా, ఇప్పుడు 10 రోజుల పైనుంచే ఇంకా పిల్లలు ఎట్ట ఇంటికాడ తిరుగుతుండ్రు, ఎండకు గలకెట్టే తిరుగుతుండ్రు, వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి హోంవర్క్ లేదు, వాళ్ళు రాయట్లే ఇంటికి వచ్చి బ్యాగ్ అడిసిరేసి వాళ్ళు ఆడుకుంటున్నారు, వాళ్ళు అక్కడికి పోయినా కూడా టీచర్లు ఏంది పిల్లలు అని అడిగితే వాళ్ళు హోంవర్క్ ఇవ్వట్లేదు చెప్పట్లేదు, మేమేం రాసామని పిల్లలు కూడా అంటున్నారు, మాకైతే ఇక్కడ చదువు అసలుకి చెప్పట్లేదు, పిల్లకాయలకి ఇప్పుడు చాంద్రం నుంచి బళ్ళు లేవు, మొన్న ఎవరో ఒక మేడం వస్తే రుద్రకోట మేడం వస్తే ఆ మేడం కూడా మేము అడిగాం, అడిగితే మీరు కలిసి కావలికి వెళ్ళి మాట్లాడండి, ఇక్కడ మేమేం చెప్పేదానికి లేదమ్మా, ఇక్కడ పెద్ద సారాలు మమ్మల్ని పెద్దిస్తే వచ్చాం మేము, మేమేం చేయలేము అని అని చెప్పింది ఆ మేడం, ఇంకా మళ్ళీ నిన్న కూడా వచ్చింది ఆ మేడం, వస్తే నిన్న కాదు మొన్న వచ్చింది, వస్తే అడిగితే అందరికి అట్లాగే చెప్తున్నా మేడం వరకు, కానీ ఇక్కడ మాత్రం స్కూళ్ళు మాత్రం జరగట్లేదు మాకు,
మా పిల్లకాయలు ఇంటికాడే ఉంటారు. తీర్చరమ్మలు వచ్చినప్పుడు అడిగితే ఏం చెప్తున్నారు? తీర్చరమ్మలు వచ్చినప్పుడు అడిగితే ఆ మేడం వాళ్ళు అడిగితే ఆ మేడం వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లే. ముందున్న మేడం వాళ్ళు మొన్న ఒక మేడం వచ్చింది శ్రీలత మేడం అంట. ఆ మేడం మాత్రం మీరు కావాలకెళ్ళి చెప్పండి, మేమేం చేయలేము, మీరు కావాలకెళ్ళి చెప్పండి. వాళ్ళకైతే వాళ్ళు రాకపోయేసరికి మమ్మల్ని నన్ను పెట్టంపింది. నేను వచ్చిపోయేదాన్నే గానీ నేనైతే ఏం చేసేదాన్ని కాదు అని ఆ మేడం అనింది సార్. ఎన్ని రోజులు నుంచి తీయట్లేదమ్మా స్కూల్? సరిగా ఇప్పుడు ఒక 20 రోజుల నుంచి తీయట్లేదు సార్. ఒక రోజు తీస్తే నాలుగు రోజులు తిరుగుతాను. భోజనం పెడుతున్నారా సార్? భోజనం వాళ్ళు రాకుండా భోజనట్లు పెడుతున్నారు. అట్లా భోజనం పెట్టుకుని ఎన్ని రోజుల నుంచి పెట్టట్లేదు? ఇప్పుడు మూడు రోజుల నుంచి పెట్టట్లా. మూడు రోజుల నుంచి స్కూల్ లేదు సార్. అదే వస్తున్నాము, ఒక రోజు లేట్ అవ్వద్ది, వస్తున్నాం అంటున్నారు, రావట్లేదు. మూడు రోజుల నుంచి పేరు రానిమ్మ. చెప్పు. వస్తామంటున్నారు, బళ్ళేం తీయటం లేదు. అసలు మూడు రోజుల నుంచి పిల్లకాయలు రెడీ అయ్యి అడగపోతే మాత్రం ఒక గంట దాకా వస్తాము, పది గంటలకు వస్తాము అనేకి నిన్న 10 గంటల దాకా ఆడ కూర్చోన్నారు పిల్లకాయలు. ఒక్కరు రాలా ఆమె నాకు వీళ్ళు బ్యాగులు తీసుకొని ఇంటికి వచ్చేసారు. స్కూల్ కి సార్ పిల్లకాయలు ఎందుకు చదువుకోవడానికి కదా పోతుంది. అవునమ్మా, ఇన్ని రోజుల నుంచి స్కూల్ తీపినప్పుడు మీరు ఎంఏ ఆఫీస్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? అసలు ఎవరు రాటం? మీరు ఆ ఎంఏ ఆఫీస్కి వెళ్ళాలి కదమ్మా. ఎంఏ ఆఫీస్ లేకపోతే ఆర్డీఓ గారు ఒకరు పోతే ఏమన్నా మాట్లాడతారా? నలుగురు పోయి మాట్లాడుకున్నా కూడా బాగుంటది. ఇప్పుడు మేమిద్దరం పోతాం, మా ఎనకారు ఇద్దరు వస్తే కదా ఆ పనంది ఈ పనంది.